హాయ్ మీలో ఎవరికైనా పొలిటికల్ పర్సనల్ ప్రొఫెషనల్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తాబతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు సో వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అందిస్తున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే రామచంద్రమూర్తి గారు నమస్తే విష్ణు గారు రామచంద్రమూర్తి గారు ఆల్మోస్ట్ మీతో ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన సెషన్స్ చేస్తున్నాము అండ్ మీ ద్వారా ఎంతోమందికి నాలెడ్జ్ కూడా షేర్ చేస్తున్నాము అయితే చాలామంది అడుగుతున్నారు రామచంద్రమూర్తి గారిని ఏ విధంగా సంప్రదించాలి అండ్ వారి ద్వారా వారు అందజేస్తున్న ఈ గారుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా మరి ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించిన సర్వీసెస్ని ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాల గురించి ఫ్రీక్వెంట్గా మరి అందరు అడుగుతున్నారు మరి మన ప్రేక్షకులకు అసలు మీ గురించి మీరు అసలు ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారో మన ప్రేక్షకులకు తెలియచేయగలరు నాకు టూ థౌజండ్ ఫైవ్లో అంటే నేను స్టార్ట్ చేశాను ఈ ఈ స్టాక్ మార్కెట్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గత ఫిఫ్టీన్ ఇయర్స్గా మీరు చూసే ఉంటారు ఇండియన్ స్టాక్ మార్కెట్లో చాలా మార్పులు జరిగాయి అప్పుడే టూ థౌజండ్లో ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్టమ్ స్టార్ట్ అయింది ఎన్ఎస్సీ స్టార్ట్ అయింది నేను ఎన్ఎస్సీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి చూశాను సో సత్యం క్రాషెస్ కానీ మార్కెట్ ఫాల్ కానీ బుల్ మార్కెట్ బేర్ మార్కెట్స్ తర్వాత స్టాక్స్ ఫాల్ అవటం అప్ అవటం అలాగే ఇవన్నీ కూడా చూసి ఉన్నాను నేను అలాగే ఈ కమోడిటీస్ కానీ ఈ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉంటాయి సో వీటన్నిటి మీద ఒక కంప్లీట్ ఒక సైకిల్ అంతా చూసి యుఎస్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఇండియా మీద ఎలా ఉంటుంది సో ఇండియన్ లోకల్ ఎలక్షన్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది తర్వాత ట్రై రివర్సల్స్ ఇవన్నీ చూసి ఒక అవగాహన ఉంది సో కాబట్టి ఏంటంటే మనం ఈ మార్కెట్ గురించి ఇక నేను చూ మ్యాక్సిమమ్ అన్నీ కూడా ఆప్షన్స్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ కానీ డెరివేటివ్స్ కాడి నుంచి అన్నీ నేను అవగాహన చేసుకున్నాను అన్నిటి మీద నాకు ప్రా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది రైట్ రైట్ అయితే మీరు ఎందుకు మరి ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ని కెరీర్గా ఎందుకు అంటారు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఇప్పుడు ఒక పదహారు పదిహేడు ఏళ్ళ అబ్బాయి ఉన్నాడు అతనికి క్యాన్సర్ వచ్చింది అతనికి కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ వాళ్ళ పేరెంట్స్ కొంచెం స్తోమత ఉంది ఆ క్యాన్సర్ వచ్చిన అతను ఒక రెండు మూడేళ్ళు చాలా కష్టపడి ఆ క్యాన్సర్ని కింద మీద పడి జయించాడు ఆ బాధ అంతా అర్థమయ్యాక అతనికి ఒక ఆలోచన వచ్చింది నా ఎంతోమంది ఉన్నారు నేను డాక్టర్ అయ్యి ఈ క్యాన్సర్ గురించి చాలా నేను పడ్డా కాబట్టి ఈ దీని మీద నేను డాక్టరేట్ అవ్వాలి డాక్టర్ చదివి దీన్ని జయించాలని ఒక అతని యొక్క ఉద్దేశంతో అతను డాక్టరేట్ అయ్యాడు డాక్టర్ అయ్యాడు ఇప్పుడు ఇతనికి మామూలుగా డాక్టర్ ఆన్కాల్ డాక్టర్కి తేడా ఉంటుందా సో ఖచ్చితంగా ఉంటుంది కదా అలాగే నేను కూడా ఏదో సంపాదిద్దాము ఈ మార్కెట్లో అని చెప్పి వచ్చా నేను ఎంబీఏ చదివాను ఫైనాన్స్ మార్కెటింగ్లో ఎంబీఏ చదివే ఉస్మానియాలో మంచి జాబ్ ఉంది నాకు జాబ్ అది చూసుకున్నాక నేను దీనిలో ఇన్వెస్ట్ చేసుకొని దీనిలో కూడా సంపాదించవచ్చు అనుకొని నేను చాలా డబ్బులు పోగొట్టుకొని ఆ తర్వాత అసలు ఈ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఎందుకు పోతున్నాను ఎక్కడ దెబ్బ తలుతుందో తెలుసుకొని దాని నుంచి నాకు ఎవరు చెప్తారు అని ఎత్తుక్కొని మీరు అన్నట్టు టూ థౌజండ్ ఫైవ్లో నుంచి టెన్ వరకు ఇక్కడ ఇంత యూట్యూబ్స్ ఇవాళ ఉన్నంత ఫెసిలిటీస్ లేవు అప్పుడు అవునవును చాలా నాలెడ్జ్ అంతా కూడా చాలా హై లెవెల్లోనే ఉండదు ముంబైలో ఉండదు ఎక్కడికి వెళ్ళాలన్నా ముంబై అవును సో అక్కడ ముంబైలో వాళ్ళని కలిసి అసలు ఒక టెక్నికల్ ట్రేడింగ్ అసలు ఎవరైనా చెప్తారా అని తెలుసుకొని ఎన్నో బుక్స్ రిఫర్ చేసుకొని ఒక్కొక్కరికి ఏంటంటే కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ అంతా వాళ్ళు ఒక్కొక్క నాలెడ్జ్ వ్యాస్ట్గా ఉండట్లేదు నా గోల్ ఏంటి మార్కెట్ ఎలా ఉన్నా డబ్బులు సంపాదించాలనేది నా గోలు సో ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఉందనుకోండి ఒక్కొక్కరికి ఒక స్ట్రాటజీ ఉంటే ఆ స్ట్రాటజీ సక్సెస్ అయితేనే ఆయనకి సక్సెస్ మిగతా టైము ఫెయిల్యూర్ నేను అలా కాకుండా అసలు మార్కెట్ ఎలా ఉన్నా నా నేను అర్థం చేసుకోగలగాలి సంపాదించగలగాలి అనేది నా మెయిన్ కా కాన్సెప్ట్ దాంతో నేను కరెక్ట్గా నాలుగు సంవత్సరాలు చాలా కష్టపడి ప్రతి టూలు ఎక్కడ ఉంది ఓల్డ్లో మొత్తం ఎత్తుక్కొని నేను నేర్చుకున్నాను ఆ నేర్చుకొని సంపాదించుకొని రికవర్ చేసుకొని ఇవాళ నేను ప్రాక్టీస్ చేస్తున్న రిజల్ట్ ఏంటంటే ఏ క్వశ్చన్కైనా నేను ఆన్సర్ ఇవ్వగలను నేను ఆల్రెడీ ఫేస్ చేశాను థిరీ నాలెడ్జీ జ్ఞానం ప్రాక్టికల్ నాలెడ్జీ విజ్ఞానం ఈ రెండిటిని నేను అనుభవించాను కాబట్టి నేను ఇవాళ ట్రైనింగ్ కానీ లేకపోతే అడ్వైజ్ కానీ లేకపోతే ఇంకొక సర్వీస్ కానీ నా సర్వీస్లో ఏంటంటే ఓన్లీ ఫర్ బిజినెస్ కాదు ద మోటివ్ ఈజ్ క్లయింట్ షుడ్ గెట్ బెనిఫిట్ ఓకే సో ఎంతోమంది ఒక స్టేజ్లో అనిపించింది ఎంతోమంది లాస్ అయ్యారు నా లాగా వాళ్ళందరికీ ఎంతో కొంత నేను సపోర్ట్ చేయొచ్చు లేదు కొత్తగా వచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇలా ఇబ్బంది పడకుండా ఇప్పుడు చాలా మాధ్యమాల ద్వారా ఉన్నాయి కాబట్టి ఇంత మనం టెన్షన్ అవసరం లేదు ఇంత ఫెయిల్యూర్స్ ఇంత డౌన్ అవసరం లేదు సో ఒక ఈ అన్ని రంగాల్లోనూ దానికి సంబంధించిన గురువులు ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు ఈ ఒక్క రంగంలోనే సరిగ్గా నిలబడి ఉన్నాము మీకు మేము మీరు ఇబ్బంది పడద్దు వాళ్ళు ఆ టైంలో మాకు లేరు ఎస్ అవునవును ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఎంసెట్ రావాలండి నారాయణ వెళ్తాం లేకపోతే చైతన్యకి వెళ్తాం లేకపోతే ఇంకో కోచింగ్ సెంటర్కి వెళ్తాం డబ్బులు కడతాం పిల్లలు చదివించుకుంటాం ఇలా ట్రేడింగ్లో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ట్రేడింగ్ చేయాలనుంది నేను సక్సెస్ అవ్వాలంది డబ్బులు ఉన్నాయి ప్రతి వాళ్ళే లాస్ అవుతున్నాం అలా కాకుండా ఇవాళ ఏంటంటే ఇదిగో డబ్బులు ఉన్నాయి ఇదిగో ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు ఇది ఒక రకంగా ఏమనుకుంటున్నారంటే అందరూ కూడా ఒక ప్యాకెట్ లాగా ఒక జోదనలు లేదా ఒక దీనిలాగా మీరు ఒక తక్కువలాగా అనుకుంటున్నారు ఎందుకంటే దీని మీద అవగాహన లేక నేను నేర్చుకున్నప్పుడు నేను పోగొట్టుకున్నప్పుడు కూడా అదే అనుకున్నా కానీ తర్వాత అర్థమైంది దీన్ని ఒక డిసిప్లిన్గా చేయొచ్చు దీనిలో డబ్బులు ఉన్నాయి సంపాదించుకోవచ్చు అది ఎలాగో నేను నేర్చుకున్నా నాకు ఇవాళ చెప్పగలను చూపించగలను కాబట్టి ఇలా నేను నిలబడితే చాలా మందికి హెల్ప్ చేసినట్టు అవుతుంది ఒక జెన్యున్గా ఈ వీడియో విన్నాక మీలో ఎవరికైనా ఏ డౌట్ వచ్చినా నేను నన్ను కాన్ఫి కాంటాక్ట్ అవ్వచ్చు నేను మీకు చూపించగలను అలా ఇవాళ ఒక పది మంది ఇలా నిలబడితే ఈ ఫీల్డ్ ఈ సెగ్మెంట్లో కూడా అన్ని రంగాలలాగా ఈ స్టాక్ మార్కెట్లో కూడా అందరూ రావచ్చు సంపాదించవచ్చు నిలబడవచ్చు ఈ సదుద్దేశంతోనే నేను ఇలా మీడియాకి వచ్చానండి సో అది నాకు ఆ రకంగా అందరికీ హెల్ప్ చేయాలి నేను ఆల్రెడీ బాగుపడ్డాను ఎంతోమందికి మనం బాగు చేయాలనే సదుద్దేశంతో ఈ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అనేది స్టార్ట్ చేశాను రైట్ రైట్ మరి ఈ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ లేదంటే ఆల్రెడీ మార్కెట్లో ఉండి ఈ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి మీరు ఎటువంటి సర్వీసెస్ అందజేస్తారు గానగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఫస్ట్ మే నేను ఒక పర్సనల్ ఇంట్రెస్ట్గా ఉండే టెక్నికల్గా అనాలిసిస్ అవ్వాలండి నేను నేను ఇందులో ఈ ఫీల్డ్లో నేను నిలబడాలి నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను నేర్చుకోవాలి అన్న వాళ్ళకి నేను ఏ టు జెడ్ టెక్నికల్గా ఆయన్ని పర్ఫెక్ట్ చేయగలను ఇది ఒక టూ మంత్స్ కోర్స్ అండి సో నాకైతే త్రీ ఇయర్స్ పట్టింది ఇది నేర్చుకొని దీని మీద ఒక కాన్ఫి కాన్ఫిడెన్స్ రావడానికి ఎందుకంటే ఆ టైంలో మాకు అంత అవేర్నెస్ లేదు అంతంత ఇన్ఫర్మేషన్స్ లేవు ఇవాళ ఏంటంటే మేము ఉన్నాం కాబట్టి మీకు ఈజీగా స్పూన్ ఫీడింగ్ లాగా మైండ్లో పెట్టగలం ఇదిగో ఇది 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 పద్ధతి ఇది అని సో ఇప్పుడు నా అంత అవసరం లేదు నేను ఇంకా కరెక్ట్గా మీకు అనాలిసిస్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కడ ఏంటనేది ఒక టూ మంత్స్ కోర్స్ అండి ఇది ఎవ్రీ సాటర్డే కానీ సండే కానీ టూ అవర్స్ ట్రే థీరీ చెప్తాం తర్వాత నెక్స్ట్ వీక్ అంతా కూడా దాని మీద ప్రాక్టీస్ చేపిస్తాం లైవ్ మార్కెట్లో ఇప్పుడు దానిలో ఏం చెప్తాం ఫస్ట్ సైకాలజీ ఆఫ్ ఫస్ట్ మన్ సైకాలజీ తెలుసుకోవటం క్రౌడ్ సైకాలజీ ఏంటి టెక్నికల్ ట్రేడింగ్ ఏంటి తర్వాత ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి ఇప్పుడు ఈ టెక్నికల్లో కూడా క్యాండిల్ స్టిక్ అంటే ఏంటి చార్టింగ్ అలా చూడాలి సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా చూడాలి తర్వాత మూవింగ్ యావరేజెస్ ఏంటి ఈఎంఎస్ అంటే ఏంటి తర్వాత మ్యాక్డే అంటే ఏంటి ఇవన్నీ ఇప్పుడు ఈ మన వంటింట్లో ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అన్నీ ఇక్కడ ఉంటాయి కానీ వండటం అనేది ఇంపార్టెంట్ ఎస్ ఎస్ అవును అందరికీ ఏ ఏంట్లో చూసినా వంటిల్లో ఉంటుంది కానీ అందరం వంట చేయలేం కదా ఆ కాంబినేషన్స్ ఇక్కడ నేను నేర్పిస్తాను ఒక్కొక్కటి ఇదిగో ఇంతక ఇలా ఇది చూడాలి ఈ మార్కెట్ ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి ఇవన్నీ కాంబినేషన్స్ మీరు యూట్యూబ్లో అడుగుతారు ఇవన్నీ ఉన్నాయి కదా సార్ అని సో నా ఆన్సర్ కూడా ఇదే వంటింట్లో అన్నీ ఉంటాయి వంట చేయగలవా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఆడవాళ్ళు మాత్రమే ఎక్స్పీరియన్స్ చేసుకుంటాం అలాగే ఈ ఎక్స్పీరియన్స్ వల్ల ఏమవుతుందంటే మీకు ఏ ఏ టూల్స్ని ఎక్కడ కలపాలి వాటిని కాంబినేషన్స్ ఎక్కడ చూసుకోవాలి ఆ సపోర్ట్స్ని మొత్తం కాంబినేషన్ నుంచి ట్రేడ్ ఐడెంటిఫై చేయటం దానిలో పర్ఫెక్షన్ అవుతాం ఓకే ఇవన్నీ కలుపుకొని మనం ఒక ట్రేడ్ని ఐడెంటిఫై చేసుకొని రిస్క్ మేనేజ్మెంట్ చూసుకుంటూ మనం ట్రేడ్ని అనాలసిస్ చేసుకొని ఏ మార్కెట్లో అయినా సక్సెస్ అవ్వగలం ఓకే మీకు నా ట్రేడింగ్ అకాడమీ ద్వారా డ్రైవింగ్ అనేది నేర్పిస్తాను సార్ ఆ డ్రైవింగ్తో మీరు బెంజ్ కార్ డ్రైవ్ చేయొచ్చు మారుతి కార్ డ్రైవ్ చేయొచ్చు ఏ కార్ అయినా ఏ లారీ అయినా ఏదైనా డ్రైవ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఇప్పుడు ఈ ట్రే ఈ టెక్నికల్ ట్రేడింగ్ మీకు అర్థమైతే మీరు యుఎస్ డౌజన్స్ ట్రేడ్ చేయొచ్చు యూరోప్ చేయొచ్చు ఇండియా మార్కెట్ చేయొచ్చు గోల్డ్ సిల్వర్ ఏ ట్రేడింగ్ అయినా ఏ చార్ట్ అయినా మీరు చూడగలరు దాని మీద ట్రేడ్ చేయగలరు సక్సెస్ అవ్వగలరు ఓకే ట్రేడ్ చేయటం వేరు సక్సెస్ఫుల్ ట్రేడ్ చేయటం వేరు ఐ కెన్ అష్యూర్ యూ ద సక్సెస్ఫుల్ ట్రేడింగ్ రైట్ 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 అయితే ఈ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఈ ట్రైనింగ్ సెషన్ అసలు ఎన్ని రోజులు ప్లాన్ చేశారు మరి ఎన్ని గంటలు ప్లాన్ చేశారు సార్ ఇది ఇందులో ఏంటంటే యావరేజ్గా తీసుకుంటే ఒకళ్ళు ఎక్స్ట్రీమ్ కొండచ్చు ఒకళ్ళు ఏమో లే బిగినింగ్ అవ్వచ్చు ఒక యావరేజ్గా మనం ఒక యావరేజ్ స్టూడెంట్కి అర్థం కావడానికి ఇప్పుడు నేను చెప్పడానికి టూ డేస్లో చెప్పగలం కానీ యావరేజ్గా వాళ్ళకి అర్థమయ్యి ఇక్కడ చెప్పడం ఇంపార్టెంట్ కాదు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు సక్సెస్ అవ్వాలి దానికి ఒక టూ మంత్స్ మినిమం యావరేజ్గా పడుతుంది సార్ ఒకేసారి చెప్పే కానీ బిట్ బై బిట్ చెప్పని అనుకోండి వాళ్ళకి మైండ్లో ఎక్కుతుంది దాని మీద డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి ఎవ్రీ సాటర్డే కానీ అందరికీ సెలవులు కదా సండే కానీ లైవ్ సెషన్ గూగుల్ మీట్ కానీ లేకపోతే నేను ఇంట్రాక్షన్లో ఎనీ టైమ్ ఆఫ్లైన్లో చెప్తా ఆన్లైన్లో చెప్తాం ఓకే ఈ పాండమిక్ సిచ్యువేషన్ ఈ కోవిడ్ వచ్చాక ఏంటంటే ఆన్లైన్లో కంఫర్టబుల్ ఉంది ఆఫ్లైన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు బట్ ఆన్లైన్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి ఆన్లైన్లో మనం చెప్పగలను అయితే టూ అవర్స్ ట్ర థీరీ క్లాస్ ఉంటుంది తర్వాత ఎవ్రీ డే వచ్చి మండే టు ఫ్రైడే నేను చెప్పిన దాని మీద వన్ అవర్ సెషన్ ప్రాక్టీస్ సెషన్ రైట్ అది కూడా ఆన్లైన్లో చేయొచ్చు ప్రాక్టీస్ సెషన్ అప్పుడు మీకు పర్ఫెక్ట్గా డౌట్స్ అనేవన్నీ అక్కడ వస్తాయి రైట్ రైట్ థీరీలో నేను చెప్పాక ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పాను ఆ చార్ట్ని సపోర్ట్ చూడటం లేదా ఒక క్యాండిల్ స్టిక్ చెప్పాను ఆ క్యాండిల్ ఫామ్ అవటం ఆ ఇంటెన్సిటీ చూడటం ఆ బయ్యింగ్ క్యాండిల్ లేకపోతే సెల్లర్ సెల్లింగ్ ప్రెషర్ అలా ఉంది బై ప్రెషర్ అలా ఉంది ఆ క్యాండిల్ ఏమేమి అర్థమవుతున్నాయి ఇవన్నీ కూడా మనం లైవ్లో చూస్తూ ఉంటే వాళ్ళకి విజ్ఞానం వస్తుంది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సో అది వన్ వీక్ ఎవ్రీ ఎవ్రీ సాటర్డే కానీ సండే కానీ నేను చెప్పిన దానికి నెక్స్ట్ మండే నుంచి ఫ్రైడే దాకా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది రైట్ రైట్ అప్పుడు పర్ఫెక్ట్ అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ మళ్ళీ నెక్స్ట్ చెప్తాను అలా ఓవర్గా ఒక టూ మంత్స్ నాతో ఉంటే ట్రావెల్ చేస్తే మీరు ఇక పర్ఫెక్ట్ అవుతారు సార్ ఇంకా అసలు ఇది ఈ స్టాక్ మార్కెట్ గురించి ముందు మీరు నేర్చుకోగలరు మీరు నిలబడగలరు పది మందిని నిలబెట్టగలరు రైట్ రైట్ అయితే మీరు ఇందాక సర్వీసెస్ అన్నారు కదా మరి ఈ సర్వీసెస్ని మీ సెషన్లో మరి ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేస్తారు సర్వీసెస్ని నా సర్వీసెస్ త్రీ టైప్స్ తీసుకున్నాను సార్ ఒకటి ఏంటంటే ఈ టెక్నికల్ ట్రైనింగ్ ఓకే సపోజ్ ఇంట్రెస్ట్ ఉన్నారు ఆయనకి ఇప్పుడు మీకు నాకు ఈ అడ్వైజెస్ కావాల్సి నేనే ఒరిజినల్గా నా అంతటి నేను ట్రేడ్ చేసుకోవాలి ఐడెంటిఫై చేసుకోవాలి నేను నేర్చుకుంటాను అన్న వాళ్ళకి టెక్నికల్ ట్రైనింగ్ నేర్పిస్తాను మొత్తం ఏ టు జెడ్ పర్ఫెక్ట్ రెండోది ఏంటంటే సపోజ్ కొంతమందికి ఆల్రెడీ ట్రేడింగ్ అవగాహన ఉంటుంది వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకోగలరు కొంత కొంత యాప్స్లో వాళ్ళకి బ్రోకరేజెస్ తక్కువ ఉండొచ్చు వాళ్ళకి ఏంటంటే నాలు మనీ ఉంది నాలెడ్జ్ లేదు సో వాళ్ళకేం చేస్తామంటే మేము మెసేజెస్ పంపిస్తాం వాళ్ళ వాట్సాప్కి మెసేజెస్ పంపిస్తాం దానికి పెయిడ్ సర్వీసెస్ తీసుకుంటాం డిపెండ్స్ ఆన్ దేర్ పోర్ట్ఫోలియో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ని బట్టి మంత్లీ ఛార్జెస్ తీసుకుంటాం అయితే ఇక్కడ ఏంటంటే ఆ ట్రేడ్స్ అన్నీ కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరీ సాటర్డే వాళ్ళతో మాట్లాడి ఈ వీక్ ఏం చేసాం వాళ్ళకి ఏం వచ్చాయి ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటాం ఊరికి ఏదో పంపించాము మెసేజ్ వాళ్ళు ఏదో తీసుకున్నారు కాకుండా ఆ లేట్ ట్రేడ్ చేశారు దానిలో రిజల్ట్ ఏమొచ్చింది ఒక్కోసారి ఏమవుతుందంటే వీళ్ళు ట్రేడ్ ఎంటర్ అవుతుంటారు గబక్కన వేరే మీటింగ్లో ఇంకో చోట ఉండగలరు అలాంటిది ఏదైనా మాకు ఎలర్ట్ ఇచ్చినా కానీ వాళ్ళకి మేము మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలం రైట్ రైట్ అలాంటి సర్వీసెస్ మేము ఒక డెడికేటెడ్గా ఒక లాంగ్ టర్మ్ రిలేషన్లో వాళ్ళకి అల్టిమేట్గా మనీ గ్రో అవ్వాలి మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మెయిన్ మెయిన్ ఏంటంటే వాళ్ళ క్యాపిటల్ గ్రో అవ్వాలి అది వాళ్ళు చేసుకున్నా మెయిన్ చేసినా లేకపోతే టెక్నికల్గా చెప్పినా అల్టిమేట్ గోల్ ఏంటంటే సక్సెస్ అవ్వాలి గ్రో అవ్వాలి మనీ ఎస్ సో దానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళకు కూడా ఒక బ్రీఫింగ్ ఇచ్చి ఈ రకంగా ట్రేడింగ్ చేసుకోవాలండి ఇలా మీరు డిసిప్లిన్ రావాలి ఇది రిస్క్ మేనేజ్మెంట్ రూల్ ఉంది టూ పర్సెంట్ రూల్ ఉంది అలా రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం చేసుకుంటే మీరు సక్సెస్ అవుతాం మీకు అందులో అనుమానం లేదు మేబీ ఒకటి రెండు రేట్ ట్రేడ్స్ ఫెయిల్ అవుతాం బట్ ఓవరాల్ ట్రేడింగ్లో సక్సెస్ అవుతాం ట్రేడింగ్ అవ్వండి ఇన్వెస్ట్మెంట్ అవ్వండి ఓవరాల్గా ఏమవుతాం అంటే సక్సెస్ అవుతాం సో అది రెండో సర్వీసెస్ అండి అదేంటంటే అడ్వైజరీ సర్వీసెస్ అండి మూడో సర్వీసెస్ ఏంటంటే ఇప్పుడు కొంతమందికి టైం ఉండదు మనీ ఉంటుంది మనీ ఉంటుంది కొంతమందికి డిపాజిట్స్ ఉంటాయి వాటిలో ఏమవుతుందంటే బ్యాంక్స్లో పెట్టినా కానీ లేకపోతే వీటిలో పెట్టినా టైం ఉండే అవగాహన లేక వయసులు ఇచ్చా కానీ వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉంటారు అప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళకి ఫండ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ చేస్తాం వాళ్ళకి ఏంటంటే గైడింగ్ ఇచ్చి వాళ్ళు చేత చేయించుకుంటూ ఇది కొనుక్కోండి అమ్మండి ఇది ఇది చేయండి అని ఒక ఫండ్ మేనేజ్మెంట్గా ఫండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ లాగా మేము సర్వీసెస్ ఇస్తాం దానికి ఛార్జెస్ ఉంటాయి డిపెండ్స్ ఆన్ దా పోర్ట్ఫోలియో సైజుని బట్టి క్యాపిటల్ బట్టి మేము రిస్క్ రివార్డ్ బట్టి తీసుకుంటాం సార్ పేమెంట్ అనేది కాదు కానీ మెయిన్ ఏంటంటే మీరు ఒక సేఫ్ సైడ్ ఒక అడ్వైజరీ పర్ఫెక్షన్గా ప్రొఫెషనల్ అడ్వైజరీ హ్యాండ్స్లో ఉంటే ఏమవుతుందంటే మన ఇన్వెస్ట్మెంట్స్ గ్రో అవుతూ ఉంటాయి అలాగే మీరు కూడా మెంటల్ స్టేజ్ని విన్నింగ్ మైండ్ సెట్లోకి అవుతూ ఉంటాం ఇది ఒక ఈ మూడిట్లో మీ యొక్క దీన్ని బట్టి అవసరాన్ని బట్టి మీరు ఏది కావాలంటే అది మేము ఆఫర్ చేసిన వాటిలో మీరు చేయొచ్చు లేదు కాంబినేషన్లో కూడా కొంతమంది అంటారు కాంబినేషన్లో కూడా తీసుకుంటారు అలా మీరు క్లయింట్ మీ యొక్క దీన్ని బట్టి మీరు రావచ్చు అయితే ఇప్పుడు మళ్ళీ కోవిడ్ పాండమిక్ అంటున్నారు కదా మరి ఈ ట్రేడింగ్ సెషన్స్ అనేవి మరి ఎట్లా ఫిజికల్ క్లాస్ రూమ్లో ఉంటాయా లేదంటే త్రూ ఆన్లైన్ ఉంటుందంటారా యాక్చువల్గా అయితే అదివరకు ఫిజికల్ క్లాస్లో కండక్ట్ చేసేవాళ్ళం అండి ఇప్పుడు ఏంటంటే ఇక పాండమిక్ వచ్చింది అది కాక ఈ పాండమిక్లో కూడా ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్లైన్ ద్వారా ఎక్కడున్న వాళ్ళైనా వినగలుగుతున్నారు అదివరకు మా అదంతా లిమిటెడ్ అయిపోయేది లిమిటెడ్ అయిపోయేది అవును ఇప్పుడు ఈ పాండమిక్లో ఇది ఒక అడ్వాంటేజ్ ఏమైందంటే ఎక్కడున్న వాళ్ళైనా కానీ చాలా ఇంత స్పష్టంగా నేర్చుకోగలరు ఇది ఒక పాజిటివ్ పాయింట్ మా మార్కెట్ సంబంధించి సో గ్లోబల్గా ఎక్కడున్నా సరే వెంటనే కనెక్ట్ అయ్యి మీ క్లాసెస్ని తీసుకో లైవ్ సెక్షన్ లాగా విన్నచ్చండి వినొచ్చండి అది చాలా అడ్వాంటేజ్ కదా అది వరకు అనిపించేది ఓన్లీ లిమిటెడ్ హైదరాబాద్ వరకే అయిపోయింది ఏంటని సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉండి ఎవరికైనా కానీ మనం చెప్పగలం వాళ్ళకి అన్ని లైవ్ లైవ్ సెషన్ లాగానే క్లియర్ క్లియర్గా వాళ్ళ డౌట్లన్నీ క్లారిఫై చేసి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయగలం అది అది ఒక అడ్వాంటేజ్ ఇది లైవ్ సెషన్ వల్ల మరి రామ్ చంద్రమూర్తి గారు ఈ ట్రైనింగ్ సెషన్స్కి సంబంధించి ఫీజు డీటెయిల్స్ అసలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా మిమ్మల్ని సంప్రదించాలంటే మరి ఎటువంటి సోర్సెస్ ఉన్నాయంటారు ఈ ట్రైనింగ్ సెషన్ యొక్క ఫీజు అండి డిపెండ్స్ ఆన్ ఒక నామినల్ ఫీజులు ఏమైనా ఉన్నాయి కానీ ఎక్స్ట్రాడినరీ ఫీజులేం కాదు ఒక నార్మల్గా మనం అఫోర్డ్ చేయగలిగిన ఫీజులే ఇది అరౌండ్ ఎయిట్ టు టెన్ థౌజండ్ మధ్యలో ఉంటుంది ఓకే టెన్ థౌజండ్ యాక్చువల్గా మేము అనుకున్నాం యాక్చువల్గా అంతకుముందు పెట్టుకొని తర్వాత ఇప్పుడు రీజనబుల్గా ఉండాలి కాబట్టి ఇది ఒక టూ మంత్స్ కోర్సు ట్రైనింగ్ సెషన్ వరకు టెన్ థౌజండ్ ఫీజు అండి తర్వాత ఈ అడ్వైజరీ సర్వీసెస్ అనేది వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోని బట్టి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ బట్టి ఉంటుంది ఒక్కొక్కరికి చిన్న చిన్న అమౌంట్ వాళ్ళకి అంత అడ్వైజర్ అవసరం లేదు ఇప్పుడు వీక్లీ వన్స్ ఒకసారి చేస్తే చాలు ఒక కొంతమంది ఏమో ఎక్కువ మనీ ఉంటుంది వాళ్ళకి కొంచెం ఎక్కువ సర్వీసెస్ ఇవ్వాల్సి వస్తుంది సో వాళ్ళ యొక్క సర్వీస్ని బట్టి వాళ్ళ క్యాపిటల్ని బట్టి మనం ఛార్జ్ చేయటం జరుగుతుంది అది కూడా నార్మల్గానే ఛార్జ్ చేస్తాం కానీ అబ్నార్మల్ ఏమి లేవండి ఓకే ఓకే మూడో పాయింట్ వచ్చి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కూడా సేమ్ అండి అది వాళ్ళ యొక్క ప్రాఫిట్ని బట్టి మనం చేయగలం ఒక క్యాపిటల్ని బట్టి మన ఛార్జెస్ తీసుకోవటం జరుగుతుందండి రైట్ అదేవిధంగా మిమ్మల్ని సంప్రదించాలంటే మరి మీ ఫోన్ నంబర్ కానీ అదేవిధంగా టెలిగ్రామ్ అడ్రస్ కానీ మీ ఈమెయిల్ ఐడి కానీ మన ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియచేయగలరు ఈ కింద స్క్రోల్ అవుతుంది సార్ నా నెంబరు నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ అలాగే నా ఈమెయిల్ ఐడి వచ్చి చంద్రమూర్తి సెవెన్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ అలాగే నా వాట్సాప్ నెంబర్ కూడా ఇదేనండి నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ అలాగే టెలిగ్రామ్లో నా టెలిగ్రామ్లో కూడా నాది ఉంది ఈ లింక్ ద్వారా ఇక్కడ చూడండి టెలిగ్రామ్ లింక్ కూడా మీరు ఇది యాడ్ చేసుకోండి ఆల్రెడీ రామచంద్రమూర్తి అట్ రామచంద్రమూర్తి సుమన్ టీవీ అని టెలిగ్రామ్లో ఉంది సో అందుకని దానిలో మీరు నేను డైలీ కూడా పంపిస్తుంటాను ఉంటాను అడ్వైజెస్ అది సో మీరు దానిలో మీరు లాగిన్ అవ్వచ్చు మీరు జాయిన్ అవ్వచ్చు సో నా నెంబర్ మేజర్గా నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రిపుల్ ఫైవ్ దీన్ని కాంటాక్ట్ చేసి మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండి సో రామచంద్రమూర్తి గారిని సంప్రదించాలంటే కింద స్కోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి కానీ లేదంటే వాట్సాప్ నెంబర్కి కానీ టెలిగ్రామ్ అడ్రస్ కానీ మరియు వారు చెప్పిన ఈమెయిల్ ఐడికి కానీ సంప్రదిస్తే మీరు వారితో నేరుగా మాట్లాడచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు మీ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి మీరు అందిస్తున్న సర్వీసెస్ గురించి మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్గా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్